మాజీ పంతప్రధాన్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వీరి అంతిమయాత్రలో పంతప్రధాన్ నరేంద్ర మోదీ వీరితో పాటు బీజేపీకి చెందిన రాష్ట్రీయ అధ్యక్షులైన అమిత్ షా వీరు 7 కిలోమీటర్లు నడుస్తూ సహభాగమయ్యారు. దేశంకి చెందిన మాజీ పంతప్రధాన్ అటల్ బిహారీ వాజ్పేయి వీరు అంతిమయాత్రలో దేశంకి చెందిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పంతప్రధాన్, గృహ మంత్రి, కాంగ్రెస్ కి చెందిన రాష్ట్రీయ అధ్యక్షులైన రాహుల్ గాంధీ వీరితో పాటు దేశ విదేశంలోని ప్రతినిధులు హాజరయ్యారు. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వీరి అంతిమయాత్రలో వారి రాజకీయ శిష్య అలాగే పంతప్రధాన్ నరేంద్ర మోదీ వీరు 7 కిలోమీటర్లు నడుస్తూ ప్రవాసం చేశారు. ఈ 7 కిలోమీటర్ల అంతిమయాత్రలో వారు కన్నీళ్లు కార్చారు. ఢిల్లీ నుండి స్మృతి స్థలాదిక్కు వెళ్లిన అంతిమయాత్రలో దేశ విదేశంలోని కేంద్రీయ మంత్రి మండలం సహభాగమయ్యారు. బీజేపీకి చెందిన రాష్ట్రీయ అధ్యక్షులైన అమిత్ షా, హితేంద్ర ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, 22 రాజ్యంకి చెందిన ముఖ్యమంత్రి వీరితో పాటు కాంగ్రెస్, సమాజ్వాదీ, రాష్ట్రవాది, శివసేనకి చెందిన పదాధికారులు సహభాగమయ్యారు. సోలాపురం నుండి సోలాపూర్ మహానగర పాలిక యొక్క సభాగృహ నేత సంజయ్ కోళి వీరితో పాటు నగర సేవకులైన శ్రీనివాస్ రిక్మలే వీరు సహభాగం నమోదు చేశారు. అటల్ బిహారీ యొక్క పై ప్రేమ గురించి మరియు వీరి కార్యపద్ధతం మీద సమాధానం ఉండే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు బాధలు వ్యక్తం చేశారు. పార్టీ అనాథగా మారిపోయింది. నరేంద్ర మోదీ వీరు కూడా వారి తండ్రికి దూరమైన బాధను వ్యక్తం చేశారు. శాసకీయ ఇత్మాలో అటల్జీ యొక్క పార్థివ శరీరం మీద అంత్య సంస్కారం చేయడం జరిగింది. భారతీయ సైన్యానికి తీసి వీరికి మానవందన ఇవ్వడం జరిగింది. మొత్తం దేశాల నుండి లక్షల కార్యకర్తలు అంతిమయాత్రలో సహభాగమయ్యారు. రోడ్డు యొక్క 2 వైపులా చాలా రద్దీ చేసి అటల్జీ యొక్క స్మృతికు ఉజాలా ఇవ్వడం జరిగింది. లక్షల మంది రద్దీలో కూడా పోలీసులు మరియు సైన్యం తరఫున నియోజన చేయడం జరిగింది.